సో కలర్స్ చాయిస్ ఉందా? కలర్స్ మనకి 4 కలర్స్ ఉన్నాయి ఫ్రేమ్ లో. ఓకే హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. ఎవర్ యు ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? సో ఎక్కడ నించున్నానా అనుకుంటున్నారా? ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట. సేమ్ బిల్డింగ్లో వీళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇక్కడ మస్కిటో మెష్ది వర్క్ నడుస్తుందండి. సో ఈ మధ్య కాలంలో మన వ్యూవర్స్ అందరికీ కూడా హోమ్ ఇంటీరియర్స్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. అండ్ వాటి మీద మీ అందరికీ కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఇంకా వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి మీరు డోర్స్కి పెట్టిన మస్కిటో మెష్ చూడొచ్చు, విండోస్కి పెట్టింది చూడొచ్చు, అలాగే కిచెన్లో కూడా ఒక స్పెషల్ మెష్ పెట్టిస్తున్నారనమాట. అది కూడా మీరు చూడొచ్చు. చాలా చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. అండ్ మీరు ఇలానే పెట్టించుకోవాలి అనుకుంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అండ్ ప్రైస్ ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ మొత్తం వీడియోలో కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ చెప్తూ ఉంటానండి. ఎవ్రీథింగ్ మీకు తెలుసు కదా, ఎలాగో నేను అన్ని డీటెయిల్స్ ఇస్తాను. సో ఫస్ట్ వచ్చి ఎలా మెజర్మెంట్ తీసుకున్నాను అన్న దగ్గర నుంచి ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత వీటి లుక్ ఎలా ఉంది అన్న వరకు ఎవ్రీథింగ్ మీకు చూపిస్తాను. సో మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, నా పేరు షాకిరా అండి. మన ఛానల్లో లైఫ్కి సంబంధించి, జిందగీకి సంబంధించి ఎవ్రీ యాంగిల్లోనూ వీడియోస్ ఉంటాయి. అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇది ఫస్ట్ డే అండి, మెజర్మెంట్స్ తీసుకోవడానికి వచ్చారు. సో వాళ్ళకి మనం చూపించాలి ఏ విండోస్ అండ్ ఏ డోర్స్కి మనం పెట్టించాలనుకుంటున్నాము అనేసి. ఇంకా మెయిన్ డోర్కి చేయించేటప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే డోర్ మనకి ఎటువైపు అయితే ఓపెన్ అవుతుందో స్క్రీన్ డోర్ కూడా అటువైపే ఓపెన్ అవ్వాలన్నమాట. ఆ ఒక్క పాయింట్ మనం వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. అండ్ ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. అండ్ ఈసారి వీడియోలో నేను ఇంకా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. చాలా ఎక్కువ చాయిసెస్ ఉన్నాయన్నమాట ఈసారి. అండ్ చాలా పాయింట్స్ నేను మీకు చెప్పబోతున్నాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ వెళ్తున్నామండి. ఈ డోర్ వచ్చేసి మనకి కిచెన్లోంచి బాల్కనీలోకి ఓపెన్ అవుతుందన్నమాట. దీని మెజర్మెంట్స్ కూడా తీసుకుంటున్నారు. సో డోర్స్కి అయితే ఎలాగో మనకి బయట నుంచే వస్తుందండి స్క్రీన్ వచ్చేసి. విండోస్కి మాత్రం మనం బయట నుంచి పెట్టించవచ్చు, లోపల నుంచి పెట్టించవచ్చు అనమాట. సో ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు వచ్చేసి థర్డ్ ఫ్లోర్ కాబట్టి మోస్ట్లీ లోపల నుంచే పెట్టించడం కుదురుతుంది, బయట నుంచి అనేది కుదరదు. సో చాలా పాయింట్స్ ఉన్నాయి ఇలా. ఇది వచ్చేసి బెడ్రూమ్ విండో అండి. ఇది ఇంకా బయటికి ఓపెన్ అవుతుంది అండ్ బయట నుంచి పెట్టడం కుదరదు కాబట్టి లోపల నుంచే తీసుకుంటున్నారు. అండ్ నేను ఒక 2 క్వశ్చన్స్ అడిగాను వాళ్ళని. ఇది పెట్టిన తర్వాత కర్టన్స్ అండ్ బ్లైండ్స్ పెట్టొచ్చా అని. పెట్టొచ్చు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ కిచెన్ విండో. దీనికి ఎన్ని వస్తాయి? సింగిల్ మేడం, సింగిల్ హాఫ్ నుంచి సింగిల్ వస్తుందా? అంటే ఎలా వస్తుంది దీనికి స్క్రీన్? ఫ్రేమ్ ఇలా వచ్చేస్తుంది మేడం, బయట ఫుల్ ఫ్రేమ్ వస్తుంది. ఫుల్ ఫ్రేమ్ వస్తుంది. వన్ స్లైడింగ్. ఓకే ఓకే. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ విండో కూడా మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. సో మెజర్మెంట్స్ అయ్యేలోపు వీఆర్ ఆల్ డిస్కసింగ్ లోపల నుంచి పెట్టిద్దామా బయట నుంచి పెట్టిద్దామా అనేసి. అది ఎలాగో కారిడార్లోకి ఓపెన్ అవుతుంది విండో. సో బయట నుంచి పెట్టడం కూడా ఈజీ కాబట్టి 2 విండోస్ బయట నుంచి, ఒక విండో లోపల నుంచి అనేసి డిస్కస్ చేసుకున్నాం అనమాట. అయితే మెజర్మెంట్స్ ఎక్కడ తీసుకున్నా పర్లేదు కాబట్టి ఇంకా లోపల నుంచే మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. ఈ వర్క్ మొత్తం కూడా హనుమాన్ స్క్రీన్స్ నుంచి చేపించామండి. ఏంటంటే లాస్ట్ టైం కూడా నేను మస్కిటో మెష్ మీద వీడియో చేశాను. బట్ ఈసారి నాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ రావడం వల్ల ఇంకా చాలా క్వశ్చన్స్ అడిగాను. అండ్ ఐ వాజ్ ఇంప్రెస్డ్. చాలా ఆప్షన్స్ ఇచ్చారు, చాలా చాయిసెస్ ఇచ్చారు. సో ఏది కావాలంటే అది చేయించుకోవచ్చు. ఓకే, ఇది కొంచెం నార్మల్ ఉంటుంది. మనకి లో ప్రైస్ లో వెళ్ళాలంటే ఇది బెటర్. ఓకే, మనకి క్వాలిటీ బెటర్ ఉండాలంటే ఇది. సో ఇది కంపారిటివ్లీ చాలా హెవీ ఉంటుంది. సో కలర్స్ చాయిస్ ఉందా? కలర్స్ మనకి 4 కలర్స్ ఉన్నాయి ఫ్రేమ్ లో. ఓకే, మనకి గుడ్ కలర్స్ కూడా కావాలంటే చేస్తాం మేడం. బట్ అది సెపరేట్ కాస్ట్ ఉంటుంది. ఓకే, బేసిక్ అయితే ఇవి మనకి 4 కలర్స్. ఓకే, బ్లాక్, వైట్, టీ గుడ్, హనీ గుడ్. ఓకే ఓకే, ఈ 4 కలర్స్ ఉన్నాయి. సో మరి ఈ చాయిస్ మెష్ లో మనకి ఇంకా మనకి డిజైన్స్ కూడా ఉన్నాయి. ఓకే, మనకి ప్లేన్ లో అయితే బ్లాక్ అండ్ గ్రే ఉన్నాయి. మనకి ఇంకా డిజైన్స్ కావాలంటే మనకి 6 డిజైన్స్ ఉన్నాయి. మీకు చూపిస్తానండి. ఓకే, సో ఎవరు ఆర్డర్ పెట్టుకున్నా గానీ మీరు ఇది చూస్ చేసుకోవచ్చు, తర్వాత మెష్ కూడా చూస్ చేసుకోవచ్చు, ఆ తర్వాత మీరు ఆర్డర్ అనేది ప్రాసెస్ చేస్తారు మెజర్మెంట్స్ ప్రకారం. మేము మా ఇంట్లో పెట్టించినప్పుడు దీనికి హ్యాండిల్ పెట్టలేదు, బట్ ఎప్పుడు నాకు అనిపించేది హ్యాండిల్ పెట్టిస్తే బాగుంటది ఇంకా అనేసి. ఎందుకంటే ఈ గ్రూవ్ లో పట్టుకొని తీయడం అనేది కంటిన్యూస్ గా మేము వాడుతున్నాం కాబట్టి కొంచెం అంటే లాంగ్ రన్ లో ఏమైందంటే ఇక్కడ కొంచెం టైట్ అవుతుంది కదా, కొంచెం కష్టంగా ఉంది. సో అప్పుడే పెట్టిద్దాం అనుకోని కుదరలేదు. మీరు హ్యాండిల్ పెడతారు ఇప్పుడు? హ్యాండిల్ పెడుతున్నాం మేడం. మీకు అప్పుడు మీకు పెట్టినప్పుడు మీది అనేది ఫుల్ రోడ్ వేరే ఉంది, ఈ రోడ్ అనేది మీకు ఇక్కడ గ్రూవ్ లాగా ఉండేది. ఇప్పుడు చేంజ్ చేసాము, కస్టమర్స్ కి మనకి ఇబ్బంది పడుతున్నారని ఫుల్ రోడ్ అనేది చేంజ్ చేసాము. నాకు హ్యాండిల్ కూడా వస్తుంది ఇక్కడ. ఓకే, ఇది పెద్దగా ఉంది కొంచెం. పెద్దగా ఉంది, మీకు అనేది చిన్న ఉంటది. ఇక్కడ పైన ఒకటి గ్రూవ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు చేంజ్ చేసాం మేడం. ఇప్పుడు మా వ్యూవర్స్ ఎవరైనా సింగిల్ డోరే చేయించుకోవాలి అనుకున్నారు అనుకోండి, సో అలా కూడా చేస్తారా మీరు? అలా కూడా చేస్తాం మేడం, బట్ ఇందులో ఏంటంటే మనకి కొన్ని డోర్స్ చిన్నగా ఉంటాయి, అంటే 18 SFT వస్తాయి. కానీ మేము 18 SFT మినిమం SFT వచ్చేసి మనది 21 SFT. ఓకే, మేము 21 SFT లాగా చార్జ్ చేసి చేస్తాం మేము ఇక్కడ. సో ఒక్క డోర్ అన్నా చేస్తారు కానీ మినిమం 21 SFT ఉండాలి. దాని తర్వాత మీకు ఎంత అయితే అంతనే చార్జ్ చేస్తాం. ఓకే, ఓకే, మినిమం అయితే 21 SFT ఉండాలి. విండోస్ వచ్చేసి 9 SFT. విండోస్ అయితే 9 SFT. ఓకే, సింగిల్ పీస్ అయినా చేస్తారు కానీ మినిమం రిక్వైర్మెంట్ అయితే ఉండాలి. ఓకే, సో ఇప్పుడు తను చెప్పింది విన్నారు కదండి. మనకి అల్యూమినియం ఫ్రేమ్ ఏదైతే ఉందో అది కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా ఫొటోస్ పంపించారనమాట. స్క్రీన్ డిజైన్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం చూస్ చేసుకొని వాళ్ళకి చెప్పిన తర్వాత 1 డే టైం తీసుకొని అన్నీ రెడీ చేసుకొని ఇంటికే తీసుకొని వస్తారనమాట. సో మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసి డిఫరెంట్ కలర్స్ ఫ్రేమ్ తీసుకున్నారు, అలాగే 32 mm చూస్ చేసుకున్నారండి. అది చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. అండ్ ఈ డిజైన్స్ అన్నిట్లో 2 డిజైన్స్ చూస్ చేసుకున్నారు. సో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు తెలిసిపోతుంది ఎక్కడ ఏమేమి పెట్టించారు అనేసి. సో ఫైనల్గా అన్నీ రెడీ చేసుకొని తీసుకొచ్చారండి. అండ్ 32 mmకి 25 mmకి ప్రైస్ డిఫరెన్స్ ఉంది, అలాగే క్వాలిటీ డిఫరెన్స్ కూడా ఉందన్నమాట. బట్ వాళ్ళు ఏంటంటే ఇంకా 32 mm తీసుకుంటే ఎప్పటికైనా పర్మనెంట్గా ఉంటాయి కదా, ఇంకా మళ్ళీ చేయించాం కదా ఇలాంటివన్నీ ఏంటి అంటే ఇంకా ప్రతి ఇంటికి అవసరం. అండ్ అవి మళ్ళీ చేయించేవి కాదు కాబట్టి ఏదో ఒక్కసారి మంచిగా చేయించేద్దాం అన్నట్లు 32 mmకే వెళ్ళారు. అండ్ ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్కి సేమ్ కలర్ ఉండేలాగా చూస్ చేసుకున్నారు. ఒకవైపు మధ్యలో పెడుతున్నారా? ఓకే, ఓకే, సో ఒకవైపు వచ్చేసి మీరు తక్కువ గ్యాప్ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ. సో అట్లా వస్తేనే బాగుంటది అంట. ఇది లాక్ అవుతుందా? ఇది లాక్ అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ వచ్చేసి సిస్టమ్ అన్నమాట. ఈ స్పేస్ వరకు సిస్టమ్ వస్తుంది. ఓకే, ఇక్కడ స్పేస్ ఎక్కువ రావాలి. ఓకే, అట్లా వస్తేనే బాగుంటది అంటారు. వాళ్ళు ఆల్రెడీ మెజర్మెంట్ తీసుకొని వెళ్ళారు కాబట్టి అన్నీ రెడీగా ఉంటాయండి. జస్ట్ వచ్చి ఫిట్ చేసేయడమే. హార్డ్లీ 1 to 2 hours పడుతుంది అంతే. సో ఫస్ట్ మనకి ఫ్రేమ్ ఫిట్ చేసేసారు, ఆ తర్వాత లోపల స్క్రీన్ ఉన్న ఒక సిస్టమ్ ఉంటుందన్నమాట, దాన్ని కూడా పెట్టేస్తారు అంతే. సింపుల్గా 10 minutesలో అయిపోతుంది. అండ్ చాలా ఓపికతో ఆన్సర్స్ ఇచ్చారండి. నేనైతే బోల్డ్ అన్ని క్వశ్చన్స్ అడిగాను, మీకు తెలుసు కదా నేను చాలా క్వశ్చన్స్ అడుగుతాను. అండ్ ఫైనల్లీ స్క్రీన్ కలర్ అయితే ఇలా ఉంది. అండ్ డోర్ మొత్తం పెట్టేసిన తర్వాత సిలికాన్ జెల్ పెట్టారండి. అసలు అది పెట్టిన తర్వాత క్వాలిటీ అనేది ఇంకో రేంజ్కి వెళ్ళిపోయింది. ఆ స్టెప్ అనేది నాకు చాలా బాగా నచ్చింది, చాలా జీనియస్గా అనిపించింది. ఓకే, సో వైట్ విండోస్కి వైట్ సిలికాన్ పెడుతున్నారు, సిలికాన్ జెల్ వైట్ ఫ్రేమ్ కాబట్టి. ఒకవేళ ఈ కలర్ ఫ్రేమ్ అయితే మీరు ట్రాన్స్పరెంట్ పెడతారు, కనబడదు ఇంకా. ఓకే, ఓకే, ఈ గ్యాప్ లో పెడతారా? డోర్ కి ఫ్రేమ్ కి మధ్యలో వచ్చిన గ్యాప్ లో పెడుతున్నారు ఇప్పుడు. ఇది సిలికాన్ జెల్ అండి. ఇందాక మనం అంతా వైట్ కలర్ది చూసాం కదా, ఇది వచ్చేసి ట్రాన్స్పరెంట్ది. మనకి ఎక్కడైతే డోర్ ప్లస్ ఈ ఫ్రేమ్ అనేది కలుస్తున్నాయో అక్కడ పెడుతున్నారనమాట. అసలు ఏం తెలియట్లేదు. ఇది వచ్చేసి బాల్కనీ డోర్ అండి. ఇది వైట్ కలర్ అనమాట, అందుకనే వైట్ కలర్ ఫ్రేమ్ అనేది ఆర్డర్ చేసాము. డోర్ అండ్ ఫ్రేమ్ ఒకే కలర్ ఉంటేనే బాగుంటుంది అనేసి అది కూడా రెడీగా తెచ్చుకున్నారు. అండ్ ఇలా ఫిట్ చేస్తున్నారు. నార్మల్గా ఏంటంటే పైన కింద వస్తాయి ఇలా, ప్లస్ మధ్యలో కూడా వాళ్ళు స్క్రూస్ పెడతారనమాట గట్టిగా ఉండడం కోసం. సో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీసుకున్నారు కాబట్టి అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసాయి. అండ్ మధ్యలో స్క్రీన్తో సిస్టమ్లా ఉంది కదా, అది కూడా రెడీ చేసుకొని తీసుకొచ్చారు. సో జస్ట్ అలా పెట్టేసేయడమే అనమాట. అండ్ ఆబ్వియస్లీ నా సలహాలు కూడా బోల్డ్ అని ఇచ్చాను. హోమ్ ఇంటీరియర్స్ అంటే నాకు పిచ్చి కదా, సో డెఫినెట్లీ ఎవరైనా కానీ దాని గురించి మాట్లాడుతున్నా లేదా ప్లాన్ చేసుకుంటున్నా ఐ జస్ట్ కాన్ కంట్రోల్ మై సెల్ఫ్. సో మొత్తం డిజైనింగ్లో నేను కూడా ఆబ్వియస్లీ ఇన్వాల్వ్డ్ అనమాట. అండ్ దీని స్క్రీన్ కూడా ఫ్రంట్ డోర్ స్క్రీన్ లాగే వచ్చిందండి, ఎందుకంటే ఆ రెండు డోర్స్ కూడా ఎదురెదురుగా ఉంటాయన్నమాట, అందుకే రెండింటి స్క్రీన్స్ ఒకేలాగా ఉండేలాగా పెట్టించాము. అండ్ ఇంకొక గుడ్ థింగ్ ఏంటి అంటే హనుమాన్ స్క్రీన్స్ వాళ్ళు ఇలా హ్యాండిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. హ్యాండిల్స్ ఎక్కువగా బరువు లేకుండా చాలా నీట్గా వస్తున్నాయి చూడండి. ఇక్కడ స్క్రూస్ వేస్తారు, ఇట్లా పెట్టేసి అయిపోయిందా. ఇక్కడ ఏం పెట్టరా, అక్కడే ఒక్క నిమిషం నేను వేసుకుంటా. గ్యాప్ ఏం లేదు కదా ఈ మధ్యలో, ఫ్రేమ్ మధ్యలో హనుమాన్ స్క్రీన్ స్టార్ట్ చేసి 5 years అయిందండి. దాన్ని స్టార్ట్ చేసింది ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో ఉండేవాళ్ళు అనమాట. సో అందుకనే ఇంకా ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఆ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి బాగా ఫిగర్ అవుట్ చేయగలిగారు. ఈ ఫ్రేమ్స్ కానీ ఇవన్నీ కూడా ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అందుకే ప్రైసింగ్ కూడా రీజనబుల్గా ఉంటుంది. హనుమాన్ స్క్రీన్స్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీరు కూడా మస్కిటో మెష్ పెట్టించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద 4 numbers కనిపిస్తున్నాయండి త్రూ అవుట్ ద వీడియో. సో వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఇంటి దగ్గరికే వచ్చి మెజర్మెంట్స్ తీసుకొని పెట్టేస్తారు. త్రూ అవుట్ ఇండియా మీరు ఎక్కడున్నా కానీ వాళ్ళకి ప్రతి చోట ఏజెంట్స్ ఉన్నారనమాట. వాళ్ళు వచ్చేసి మెజర్మెంట్స్ తీసుకొని ఇన్స్టలేషన్ అనేది చేసేస్తారు. అంతేకాదండి మీరు కూడా ఏజెంట్ అవ్వచ్చు అనమాట. సో ఒకవేళ మీకు ఏజెన్సీ తీసుకొని మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అలా కూడా మీరు వీళ్ళని కాంటాక్ట్ అయ్యి బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో చూసారా పనిలో పనిగా ఎలా ఐడియాస్ చెప్పేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి కిచెన్ విండో అండి. కిచెన్ డోర్ చూసాం కదా, అది వైట్ పెట్టించాం కదా, సో విండో కూడా వైట్ కలరే ఉంది. విండో డోర్స్ అన్నీ కూడా వైట్ కలర్ ఉన్నాయి అనేసి ఈ ఫ్రేమ్ కూడా వైట్ కలర్ చూస్ చేసుకున్నాము. మెష్ వచ్చేసి గ్రే కలర్ తీసుకున్నామండి, అన్ని విండోస్కి గ్రే కలర్ అనమాట. సో అలా యూనిఫామ్గా ఉంటుంది అనేసి అలా తీసుకున్నాము. ఇలా సింగిల్ స్క్రీన్ పెట్టించుకొని ఒకే వైపు జరిపేయచ్చు, లేదా డోర్స్ లాగా 2 screens కూడా పెట్టించుకోవచ్చండి. సో చిన్న విండో కాబట్టి అండ్ స్టవ్ వెనకాల ఉంది కాబట్టి దీన్ని ఇలా ఆఫ్ చేసుకున్నాం అనమాట. పడిపోతుందా కొద్దిసేపటి ఓకే ఓకే అట్లా కనబడుకుంటా. ఇది ఇంకా పర్మనెంట్ గా ఉంటదా, ఏమన్నా పోయే అవకాశం ఉందా? పోయే అవకాశం ఉండదు మేడం, పర్మనెంట్. సో బ్లేడ్ తీసుకొని కట్ చేస్తే ఓకే ఓకే, తర్వాత ఎప్పుడైనా తీయించుకోవాలి అనుకుంటే బ్లేడ్ తో కట్ చేసి ఓకే. సో ఎలాగో ఫ్రేమ్ అనేది మూవ్ అవ్వదు కాబట్టి ఇంకా అది పర్మనెంట్ ఉండదు. నాకైతే సిలికాన్ జెల్ పెట్టిన తర్వాత చాలా నచ్చిందండి, అసలు లుక్కే మారిపోయిందనమాట. మధ్యలో ఆ గ్రూవ్స్ కనబడకుండా చాలా నీట్ లుక్ వచ్చేసింది. కొత్తింటికైతే ఎలాగో నీట్గానే ఉంటాయి విండోస్ కానీ డోర్స్ కానీ, బట్ ఆల్రెడీ మనం ఉంటున్న ఇల్లు పాతగైపోయిన ఇళ్ళల్లో ఇంత మంచి లుక్ రావాలి అంటే ఫినిషింగ్ అనేది బాగుండాలన్నమాట. అండ్ ఈ జెల్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఒక 1 hour మనం అలాగే ఆరనిచ్చామంటే చాలా స్ట్రాంగ్ అయిపోతుందన్నమాట. అండ్ ఈ విండో పెట్టేసిన తర్వాత చాలా మంచి లుక్ వచ్చింది. అండ్ బాల్కనీ డోర్కి కూడా పెడుతున్నారు, ఎక్కడైతే ఫ్రేమ్ డోర్కి అంటుకొని ఉంటుందో అక్కడ పెడతారనమాట. సో ఫ్యూచర్లో మనకి డస్ట్ ఫామ్ అవ్వడం అవి ఏమీ ఉండవు, అండ్ పురుగులు పట్టడం అలాంటివి కూడా ఉండవన్నమాట. అండ్ అల్యూమినియం ఫ్రేమ్ కాబట్టి రస్ట్ కూడా రాదు. ఇంకా బెడ్రూమ్లో విండో వచ్చేసి డిఫరెంట్గా చేయించామండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ విండో అండి. దీనికి కూడా ఇప్పుడే ఫిట్ చేసి సిలికాన్ జెల్ పెట్టారు, చాలా నీట్గా వచ్చేసింది అనమాట. అండ్ ప్రైసింగ్ విషయానికి వస్తే 32 mm వచ్చేసి 300 rupees పర్ స్క్వేర్ ఫీట్ అండి. అండ్ 25 mm వచ్చేసి 250 rupees పర్ స్క్వేర్ ఫీట్. సో మన డోర్ ఎంత పెద్దగా ఉంటే మనకి అంత కాస్ట్ అవుతుందన్నమాట. డోర్ మెజర్మెంట్స్ బట్టే ఉంటుంది మొత్తం కూడా. సో చిన్న డోర్ అయితే తక్కువ కాస్ట్ పడుతుంది, పెద్ద డోర్ అయితే ఎక్కువ కాస్ట్ పడుతుంది. సో ఎంత SFT ఉంది అనేది మనం చూపించుకోవాలి. అండ్ ఇంకా ఈ విండోకి వచ్చేసి 2 doors పెట్టించామండి, ఎందుకంటే పెద్ద స్క్రీన్ కదా, సో ఒకవైపు నుంచి తీసి పెడుతుంటే పాడవుతుంది. అండ్ అలాగే మనం 2 doors పెట్టించడం వల్ల ఒకటే ఓపెన్ చేసుకోవచ్చు, సో అలా కూడా ఉంటుంది అనేసి ఇలా పెట్టించాము. సో 2 రకాలు చూపించాను నేను మీకు. సో మీకు నెక్స్ట్ టైం మీ ఇంట్లో ఎలా సూట్ అవుతే అలా పెట్టించుకోవచ్చు. వీటిని ఎలా మెయింటైన్ చేసుకోవాలండి? పెయింట్ బ్రష్ తో ఓకే ఈ ట్రాక్ లో మెయిన్ చేసుకోవాలి అక్కడ డస్ట్ లేకుండా చూసుకోవాలా ఓకే ఓకే మనం తలగంటకుల కడేటప్పుడు కింద రోలర్స్ ఉంటాయి ఓకే ఓకే వాటిని పట్టేసుకునేటప్పుడు మనం ఒకసారి లాగితే దారాలు తెగిపోతాయి ఓకే ఓకే హెయిర్ గాని డస్ట్ గాని పడకుండా చూసుకోవాలి అన్నమాట సో రెగ్యులర్ క్లీన్ చేసుకుంటా ఉండాలి రెగ్యులర్ అయినా పర్లేదు వీక్లీ వన్స్ అక్కడ క్లీన్ చేసుకుంటే చాలు ఓకే వాటర్ ఏమన్నా పడితే ఏమన్నా ప్రాబ్లం అయిదా వాటర్ పడితే వాటర్ పడ్డా ఏం కాదు అలా డస్ట్ తడిబట్టతో తుడిస్తే ఇంకా రాదు పొడి బట్టతో తుడిచేసుకొని తర్వాత క్లీన్ చేసుకోవాలి ఇది ఎగ్జాస్ట్ ఫ్యాన్ కి బయట వైపు నుంచి వస్తుందా ఇది గుంటది ఇక్కడ గుంటది ఓకే స్టిక్ చేసేయడమే ఓకే ఓకే సైడ్ ఉంటుందా ఎందుకంటే మళ్ళీ అటు నుంచి ఎగ్జాస్ట్ ఫ్యాన్ నుంచి గాలి వస్తూ ఉంటుంది కదా మళ్ళీ ఆ ఫోర్స్కి ఇది పోకుండా ఉండాలి ఓకే సో హనుమాన్ స్క్రీన్స్లో మనకి డోర్స్ అండ్ విండోసే కాదండి ఇలాంటి చిన్న చిన్న ఏరియాస్ని కూడా చక్కగా లాక్ చేసేస్తారు ఎటువైపు నుంచి కూడా మనకి మస్కిటోస్ రాకుండా ఉంటాయి దీనికి మళ్ళీ నెయిల్స్ కొట్టే అవసరం ఉందా ఏం అవసరం లేదు స్ట్రాంగ్ ఉంటుందా ఒకసారి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆన్ చేయవా ఇదండి ఫైనల్ లుక్ నార్మల్గా అసలు మస్కిటోస్ రాకుండా ఉండడం అనేది ప్రైమరీ అనుకోండి బట్ యాక్చువల్గా లుక్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట బ్యూటిఫుల్గా కనిపిస్తుంది డిఫరెంట్గా ఉంది అసలు మీ ఇల్లు మారిపోయింది అబ్బా బాగుంది కదా వెరీ నైస్ అంటే నార్మల్గా మనం కొత్త ఇంట్లో అయితే ఎలాగో బాగుంటాయి అనుకోండి బట్ నార్మల్గా పాత ఇంట్లో అయినా సరే పెట్టిస్తే దోమల నుంచి ఎలాగో ప్రొటెక్షన్ ఉంటుంది ప్లస్ బ్యూటిఫుల్గా కూడా ఉంది వెరీ నైస్ సో వైజ్ ఇంకా వర్క్ డన్ అయిపోయింది మా ఇంటికి వెళ్తున్నాను అనమాట సేమ్ సొసైటీలో వేరే ఇల్లండి ఇది సో మా ఫ్రెండ్ వాళ్ళు చేయిస్తుంటే ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ఫర్మేషన్ అనమాట వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుందాము మీ అందరికీ యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో చేశాను అండ్ అన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లోనే ఉంటాయి అండ్ ఈ వీడియో మొత్తంలో స్క్రీన్ మీద మీకు నంబర్స్ కనిపిస్తూ ఉంటాయి మీరు వాట్సాప్ అయినా చేయొచ్చు కాల్ అయినా చేయొచ్చు అండ్ మీ ఇంట్లో హ్యాపీగా మస్కిటో స్క్రీన్స్ అనేవి పెట్టించుకోవచ్చండి వీలైనంత తొందరగా పెట్టించేసుకోండి ఎందుకంటే సమ్మర్ రాబోతుంది కదా మనకి గాలి చాలా అవసరం హ్యాపీగా మనం ఇవి పెట్టించేసుకున్నామంటే డోర్స్ తీసుకొని ఉండొచ్చు ప్రతి ఇంట్లోనూ ఇవి అవసరం అండి అండ్ ఈ మోడల్ వచ్చేసి కొత్త మోడల్ చాలా మందికి కొద్దిగా డౌట్ ఉంది ఇవి ఎలా ఉన్నాయి అనేసి ఇవి బాగున్నాయండి ఏమాత్రం పాడవట్లేదు మనం జాగ్రత్తగా వాళ్ళు చెప్పినట్లుగా మెయింటైన్ చేసుకోవాలి అంతే సో అదండి ఇవాళ వీడియో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో మీ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా కానీ ఇల్లు కట్టిస్తున్నా లేదా ఇంటీరియర్స్ చేపిస్తున్నా వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫ్యూచర్లో ఇంటికి సంబంధించి బోల్డ్ అని మంచి మంచి బ్లాగ్స్ ప్లాన్ చేస్తున్నాను అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన జిందగీ ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిపోండి ఓకేనా మరి సరే అండి ఇంకా ఇంటికి వెళ్తాను టేక్ కేర్ బాయ్